నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఇప్పుడు డ్యూటీలో లేను. ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. డ్యూటీలో ఉన్న ఎస్ఐ చెప్తాడు. నేను ఇప్పుడు అడగబోతున్న ఇన్ఫర్మేషన్ మీరు డ్యూటీలో ఉన్నప్పటి విషయం. ఏంటో అడుగు. చాలా రోజుల కిందట మీకు ఫోన్ కాల్ వచ్చింది. అది జూన్ 17th. ఆ కాల్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మీరు వేరే వాళ్ళకి ఫోన్ చేశారు. ఎవరికి కాల్ చేశారో కొంచెం చెప్పగలరా? స్టేషన్కి 100 కాల్స్ వస్తుంటాయి. అందులో ఫేక్ కాల్స్ ఉంటాయి, నిజమైన కాల్స్ ఉంటాయి, పర్సనల్ కాల్స్ ఉంటాయి. ఎన్నెన్ని గుర్తుపెట్టుకోమంటారు? అలా గుర్తుపెట్టుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. నార్మల్ కాల్స్ ఫేక్ కాల్స్ పర్సనల్ కాల్స్ అయితే మర్చిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఆ కాల్ చేసింది చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఈ చుట్టుపక్క ఊళ్ళకు చాలా కావాల్సిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి నాకెందుకు ఫోన్ చేస్తాడు? అతను ఆపదలో ఉన్నాడు కాబట్టి, మీరు హెల్ప్ చేస్తారు అని నమ్మాడు కాబట్టి. ఇంతకీ ఎవరా వ్యక్తి? నువ్వు మరీ నటించక శంకర్, అలాంటి వ్యక్తి చుట్టుపక్కల ఒక్కరే ఉన్నారు. అమరేంద్ర గారు. కానీ ఆయన ఇప్పుడు లేరు. చూడండి శంకర్ గారు, అమరేంద్ర గారి లాంటి వ్యక్తి మీకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా అది మీకు గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇమీడియట్గా ఎవరికి కాల్ చేశారో అది కూడా మీకు గుర్తుండే ఉంటుంది. నాకు చాలా తక్కువ టైం ఉంది. నాకు త్వరగా ఆ కాల్ ఎవరు చేశారో చెప్తే నేను బయలుదేరుతాను. చూడండి, నాకు చాలా టైం తక్కువగా ఉంది. మిగతా మందు కంప్లీట్ చేయాలి, ఇంటికి వెళ్ళి ఫోన్ చేయాలి, కసేపు రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ సాయంత్రం ఫ్రెష్గా తాగాలి కదా. మొత్తం మీద నేను అడిగిన దానికి సమాధానం చెప్పనంటావు. నేను మాట్లాడుతుందానికి అర్థం అదే కదా. తెలివైన వాడివి, ఈజీగా అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నువ్వు ఎన్నిసార్లు అడిగినా, ఎక్కడికి వచ్చి అడిగినా నాకే విషయం తెలీదు. ఇదే నా సమాధానం. సరే, మీరు ఆ మాట మీదే ఉండండి. బై ద వే, మీరు చెప్పకపోయినా ఆ సమాధానం తెలుసుకోగలను. మీ చేత ఆ సమాధానం చెప్పించగలను. జస్ట్ అది మీకు గుర్తు చేద్దామనే వచ్చాను. బట్ ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా రాయుడు ఉత్తి చేతులతో వెళ్ళిపోతాడని మాత్రం అనుకోవద్దు. అమరేంద్ర గారి పేరు చెప్పగానే మీ మొహంలో మారిన రంగులు నాకు చాలానే హింట్లు ఇచ్చాయి.